हाई एवरीवन, वेलकम बैक टू स्वीट व्लॉग्स। रेसीपी करिवेपाक निल्व पचड़ी प्रिपेर चेसुकुंदामंडि। हेल्थ की चाला मंचिदी, हेयर ग्रोथ की अलागे कंटिचूपु कूडा चाला मंचिदंडि करिवेपाक। दीनितो निल्व पचड़ी ए विधंगा प्रिपेर चेसुकोवालो इप्पुडु ई वीडियोलो चूद्दामु। नच्चिते लाइक चेयंडि, अलागे मीरु कूडा तप्पकुंडा ट्रई चेसि चूडंडि। मुंदुगा पोयि मीद ओक बांडि पेट्टेसुकोनि ओक टेबल स्पून आयिल् याड् चेसुकोनि ఒక టీ స్పూన్ మెంతల్ని యాడ్ చేసుకొని బాగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేయించుకోవాలి। అందులోనే ఒక టీ స్పూన్ ధనియాలు, అలాగే 1½ టీ స్పూన్ పచ్చి శనగపప్పు, 1½ టీ స్పూన్ మినపగుళ్ళు, 1 టీ స్పూన్ ఆవాలు కూడా యాడ్ చేసుకొని కలర్ చేంజ్ అయ్యేంత వరకు బాగా వేయించుకోవాలి। ఈ విధంగా కలర్ చేంజ్ అయ్యాక ఇప్పుడు ఇందులోనే మనము నీటిగా కడిగి తడి ఆరబెట్టేసుకున్న కరివేపాకుని యాడ్ చేసుకోవాలి। కరివేపాకు తడి లేకుండా ఆరబెట్టేసుకోవాలండి, అప్పుడే ఎక్కువ రోజులు నిలవ ఉంటుంది। అలాగే మనం వేయించుకునే టైంలో కూడా ఎక్కువ బాగా వేయించుకున్నామంటే ఎంత బాగా వేయించుకుంటే అన్ని రోజులు నిలవ ఉంటుందన్నట్టు। ఈ విధంగా బాగా వేయించుకొని దీన్ని ఒక మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని పౌడర్ లాగా మిక్సీ పట్టేసుకోవాలి। ఇప్పుడు అదే బాండిలో చింతపండు గుజ్జుని యాడ్ చేసుకోవాలి। అందుట్లోనే కొద్దిగా బెల్లంని కూడా యాడ్ చేసుకొని దీన్ని బాగా ఉడికించుకోవాలి। ఈ చింతపండు గుజ్జు ఈ విధంగా చిక్కగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు బాగా ఉడికించుకోవాలి। ఇప్పుడు ఇందుట్లోనే మనం మిక్సీ పట్టేసుకున్న కరివేపాకు పౌడర్ ని యాడ్ చేసుకోవాలి। టేస్ట్ కి సరిపడా salt అలాగే టేస్ట్ కి సరిపడా రెడ్ చిల్లీ పౌడర్ యాడ్ చేసుకోవాలి। మీరు పచ్చి మిర్చిలు యాడ్ చేసుకోవాలి లేదా ఎండు మిరపకాయలు యాడ్ చేసుకోవాలంటే మనం వేయించే టైంలోనే ఆయిల్ యాడ్ చేసుకోవాలండి। అలాగే 1/2 టీ స్పూన్ పసుపు కూడా యాడ్ చేసుకొని వీటిని బాగా మిక్స్ చేసుకోవాలి। ఈ చింతపండు గుజ్జు మనం యాడ్ చేసిన కారం, ఉప్పు, కరివేపాకు పౌడర్ కి బాగా పట్టేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి। ఈ విధంగా బాగా మిక్స్ చేసి ఇప్పుడు దీనికి తాలింపు వేసేసుకోవాలి। పొయ్యి మీద ఒక బాండిలో ఆయిల్ యాడ్ చేసుకొని ఆయిల్ ని కావాల్సినంత యాడ్ చేసుకోవచ్చండి। ఎక్కువ పడుతుంది దీనికి, నేను ఒక 3 టేబుల్ స్పూన్లు యాడ్ చేసుకున్నా। ఇందుట్లోనే పోపులని యాడ్ చేసుకొని ఒక 10-12 వెల్లుల్లిపాయ రేకల్ని కూడా యాడ్ చేసుకొని వెండు మిరపకాయలు ఒక 3 వెండు మిరపకాయల్ని చుంచి యాడ్ చేసుకొని ఇది బాగా వేగాక ఈ కరివేపాకు పౌడర్ లో యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకుంటే సరిపోతుందండి। ఈ విధంగా టేస్ట్ చాలా బాగుంటుందండి, హెల్త్ కూడా చాలా మంచిది। ఇప్పుడు ఒక సర్వింగ్ బౌల్ లోకి సర్వ్ చేసుకుంటే అయిపోతుంది। మనం ఒక హెయిర్ టేక్ బాక్స్ లో స్టోర్ చేసి పెట్టేసుకోవాలి దీన్ని, నిలువ ఉంచుకోవాలంటే। ఈ విధంగా ప్రిపేర్ చేసుకొని మనం వేడివేడి అన్నం లోకి, ఇడ్లీ లోకి, దోశ లోకి వేసేసుకొని తిన్నామంటే హెల్త్ కి చాలా మంచిది, అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి। తీయ తీయగా, పుల్ల పుల్లగా, అలాగే కారకారంగా అన్నట్టు వేడివేడి అన్నము, ఇడ్లీ, రైస్ లోకి చాలా బాగుంటుంది, దోశలో కూడా చాలా బాగుంటుంది। నచ్చితే లైక్ చేయండి, ఇలాంటి రెసిపీస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి। అలాగే పక్కన ఉన్న గంట సింబల్ ని కూడా ప్రెస్ చేశారంటే మేము కొత్తగా అప్లోడ్ చేసే వీడియోస్ ని మీరు ముందుగా చూడొచ్చు। చాలా బాగుంటుందండి, మన హెయిర్ గ్రోత్ కూడా చాలా మంచిది। చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవరకైనా పెట్టొచ్చు। థాంక్యూ ఫర్ వాచింగ్।